Botsa, Shabbir, CM Ramesh, CBI Special Teams Uchulo Padara CBI lo Modi Anukula Astanaku, Chandrababu and Rahul Campuke Dagarana, Alok Varmaku Madhya, double cross chase in the Varu, Yinta Pentaka Karana in the Varu, Kevaru, the great Sana Satish, Yanta Karanga, Tana friend, CM Ramesh Tokalisi, CBI ne manages Naranikada, Vimarsalu. తనపై దాడులకు దిగిన ఐటీ అధికారులను కూడా బెదిరించాడని కదా సీఎం రమేష్ పై ఇప్పుడు రసరసలు మరి ఈ సానా సతీష్ ఏమయ్యాడు ఏమో దొరకడం లేదు ఎక్కడికి జంపో తెలియడం లేదు ఈలోపు అసలు ఈ సానా సతీష్ ఈ సీఎం రమేష్ కథనల్ని తవ్వేందుకు ఓ సిబిఐ ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది అవును నేరుగా హైదరాబాద్లోనే దిగింది ఇప్పుడంతా అజిత్ దోవల్ చేతుల్లోకి తీసుకుని పాత భావోతాల్ని మొత్తం తవ్వుతున్నాడు కదా పైగా మన నాగేశ్వరరావును ముందు పెట్టారు కదా ముందు వేళ్ళు తీగలు లాగాలన్నా నరకాలన్నా అవన్నీ హైదరాబాద్లోనే ఉన్నట్టు అర్థమైంది వాళ్లకు మరి మనమేమైనా తక్కువ వాళ్ళమా నలుగురు డైరెక్టర్లు ఊస్టింగ్కు కారపడైన కురేషి కథ తేల్చడానికి ఒక బృందం ట్రై చేస్తూ ఉంటే మరో టీం హైదరాబాద్ వచ్చింది ఇప్పుడు వైసీపీ నేత బొత్స కాంగ్రెస్ నేత షబీర్ సీఎం రమేష్ ఉలిక్కి పడుతున్నారట ఎందుకంటారా బంగారం దిగుమతుల్లో ఎంఎంటీసీ అనే ఓ ప్రభుత్వ రంగ సంస్థకు 194 కోట్ల దాకా టోపీ పెట్టాడు ఒక ఆయన పేరు సుకేష్ గుప్తా ఎంబీఎస్ జ్యువెలరీస్ ఓనర్ తనపై సిబిఐ కేసు నమోదైంది అదిగో ఆ కేసు నుంచి బయటపడేసేందుకు సానా సతీష్ అనే బ్రోకర్ రంగంలోకి దిగాడు బేరాలు మాట్లాడాడు సిబిఐ అనగానే అదేదో శుద్ధపోస సంస్థ అనుకోకండి అక్కడ కూడా పోలీసులే ఉండేది ఈ బేరాల్లో భాగంగా సానా సతీష్ కు తోడుగా వెళ్ళిందెవరు త్వరలో తెలంగాణ సీఎం అవుతానని ఆశపడుతున్న షబీర్ ఏపీలో హోంమంత్రి అవుతానని అనుకుంటున్న బొత్స సత్యనారాయణ ఒకసారి బొత్సతో కలిసి ఢిల్లీకి వెళ్లిన సతీష్ మరో రెండు సార్లు షబీర్ ను వెంట తీసుకుపోయాడు వీళ్లకు మధ్యవర్తి ఎవరు ఇంకెవరు యూపీ మాంసం వ్యాపారి ఖురేషి సిబిఐ అధికారులపై కేసులు దర్యాప్తులు అనేవి కొత్తవేమీ కావు గతంలో డైరెక్టర్ రంజిత్ సిన్హాను లోపలేసి ప్రశ్నిస్తే చాలా మనీ లాండరింగ్ కథలు బయటపడ్డాయి సిబిఐ కుమ్మక్కులు వెలుగులోకి వచ్చాయి ఖురేషి అనేవాడు సిబిఐ డైరెక్టర్లతో తనకున్న పరిచయాలను అడ్డుపెట్టుకుని పలు సిబిఐ కేసుల్లో జోక్యం చేసుకుని నిందితులతో మాట్లాడి డబ్బులు వసూలు చేసేవాడు అదుగో అలా చెల్లించిన వాళ్లలో కోనేరు రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు తను ఎంఆర్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యాడు తెలుసు కదా తన తండ్రి బెయిల్ కోసం 5.75 కోట్లు చెల్లించినట్లు కోనేరు రాజేంద్ర ప్రసాద్ కొడుకు ప్రదీప్ ఈడీకి చెప్పాడు కదా అయ్యో మధ్యలో ఈడీ ఎందుకు వచ్చిందంటారా మనీ లాండరింగ్ అనగానే మరి వాళ్ళు వారిపోతారు కదా అలా వాళ్ళు కూడా కేసులు పెట్టారు మరి ఇప్పుడు సీఎం రమేష్ కు వచ్చిన తిప్పలు ఏంటంటారా ఈ సానా సతీష్ సీఎం రమేష్ కలిసి సిబిఐతో కాంటాక్ట్స్ పెట్టుకుని ఖురేషి వ్యవహారంలో కథలు పడ్డారనేది కదా తాజా వివాదం అదే కదా సిబిఐలోని రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది ఆస్థాన పంపించిన డిఎస్పీకి ఓ రకమైన స్టేట్మెంట్ ఇచ్చిన సతీష్ అదే సమయంలో అలోక్ వర్మకు మరో స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ బ్రోకర్ కమ్ డబుల్ క్రాసర్ కథ చూద్దామని హైదరాబాద్ వచ్చాయట సిబిఐ ప్రత్యేక బృందాలు పనిలో పనిగా సతీష్ దోస్త్ సీఎం రమేష్ కథ కూడా తెలుస్తారంటున్నారు రేవంత్ ఇంటిపై జరిగిన ఐటీ దాడుల్లో మరి రేవంత్ కు సీఎం రమేష్ కు నడుమ బంధం ఏం బయటపడిందో గాని ఈ వ్యవహారంలో రేవంత్ ను ఇరికించేటట్లుగా ఉందట సో మొత్తం సిబిఐకి కొత్త డైరెక్టర్ తెలుగు వాడే అని జబ్బలు చర్చుకోకండి అసలు తెలుగు వాళ్లే సిబిఐను కూడా భ్రష్టు పట్టించారనేది అర్థమవటం లేదా